డాక్టర్ రావుస్ డెంటల్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. చాలామందికి ఎగిడి దిగులు పళ్ళు ఉంటే ఏమవుతుంది, వంకర పళ్ళు ఉంటే ఏమవుతుంది, ఎత్తుపళ్ళు ఉంటే ఏమవుతుంది అని చెప్తారన్నమాట. మాకు ఏమీ ఇబ్బంది లేదు, మాకేం పెయిన్ లేదు, ఏం లేదు, మాకు ఈ క్లిప్ వేసుకోవాల్సిన అవసరం ఏముంది, ఇట్లాగే ఉంటే సరిపోదా అని కొంతమంది అడుగుతూ ఉంటారు. అట్లాగే కొంతమంది ఏంటంటే ఈ విధంగా ఈ వంకర పళ్ళు ఎగుడుదూడు పళ్ళు ఉండటం వల్ల ఏమైనా స్పీచ్లో తేడా వస్తుందా అని చాలామంది అడుగుతూ ఉంటారన్నమాట. ఎగుడుదిగుడు పళ్ళు వల్ల కొన్ని పళ్ళు నోట్లోనికి చొచ్చుకుపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. మన నాలుక పళ్ళకి తగులుతూ ఉంటుంది అన్నమాట. మాట్లాడుతూ ఉంటే నాలుక ముందు ఆ లోనున్న పళ్ళకి తగలటం, అది ఆ పళ్ళు ఏంటంటే నాలుక సరిగ్గా తిరగకోకుండా అబ్స్ట్రక్షన్ చేస్తుంది అన్నమాట. ఈ విధంగా అబ్స్ట్రక్షన్ చేయడం వల్ల మనకి స్పీచ్ అనేది సరిగ్గా రాదు. మనం మంచిగా వస్తుంది, మంచిగా మాట్లాడుతున్నాము అని అనుకుంటాం, కానీ యాక్చువల్గా పళ్ళు గనక అడ్డు లేకపోతే మీ స్పీచ్ ఇంకా చాలా బాగుంటుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించి ఎగుడు దిగుడు పళ్ళు కానీ వంకర పళ్ళు కానీ ఉన్నవాళ్ళు డెఫినెట్గా క్లిప్ వేయించుకుని పళ్ళని వరుస క్రమంలో ఉండేటట్లు చూసుకున్నట్లయితే మనకి స్పీచ్ మంచిగా వస్తుంది. తర్వాత మనకు కూడా మన ఫేస్ కూడా మంచి అందంగా చూడటానికి బాగుంటుంది అన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను.